రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు కిమ్మా నాయక్, పూజారి గౌతమి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సకాలంలో వాటిని పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ శాఖకు 18, ఉపాధి కల్పన కార్యాలయానికి 8, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 3, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి 2, నర్సింగ్ కాలేజ్, గంభీరావుపేట, తంగళ్లపల్లి ఎంపీడీఓలకు, రోడ్లు భవనాలు, జిల్లా సంక్షేమాధికారి, జిల్లా విద్యాధికారి, జిల్లా వ్యవసాయాధికారి, సర్వే శాఖకు 1 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 39 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తన సమస్య పరిష్కరించాలని కోరుతూ ఎల్లారెడ్డిపేటకు చెందిన దివ్యాంగుడు బి సంగమేశ్వర్ ప్రజావానికి రాగా అదనపు కలెక్టర్ పూజారి గౌతమి అతడి వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. సదరం సర్టిఫికెట్లో వైకల్య శాతం సమస్యను పరిష్కరించాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజంను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓలు ఆనంద్ కుమార్, మధుసూదన్, ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.